అంటే ఇక్కడ చూసి విజయవాడ పెట్టడం విజయవాడ పెట్టడం ఇది గవర్నమెంట్ ఆథరైజేషన్ ఏమొచ్చి 2017 లో స్టార్ట్ చేశారండి అంటే అంతకు ముందు మామూలుగా అనాథరైజర్ గా ఉండేది అంత 2017 లో ఆథరైజర్ గా తర్వా మన ఈయన బొత్స సత్యనారాయణ గారు వాళ్ళందరూ వచ్చి దీన్ని ఆర్గనైజ్ చేసి నైట్ ఫుడ్ కోర్ట్ కింద జోన్ కింద పెట్టారు ఆ తర్వాత మనకి దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏమొచ్చి కోవిడ్ వచ్చింది దానివల్ల ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఇప్పుడు అంటే ఇప్పుడు వేరియస్ వేరియస్ ఏంటంటే అసలు ఈ టోటల్ ఏరియాలో ఏంటంటే దొరుకుతుంటాయి మీకు ఈ ఏరియాలోని అంటే ఇప్పుడు దోశలు స్పెషల్స్ ఉన్నాయండి తర్వాత ఇదేంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చైనీస్ తర్వాత వెస్టర్న్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే మీ షాప్లో ఏంటి ఇప్పుడు స్పెషాలిటీ స్పెషల్లో మాదంటే నార్మల్ అన్నమాట నార్మల్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది థ్యాంక్ యూ ఓకే చూసారు కదండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 7 ఇయర్స్ బిఫోర్ నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మార్కెట్ ఉందని తెలిసి నాకు తెలిసి లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు ఏంటంటే మేము విజయవాడలో చూడడం జరిగింది యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ వైజాగ్లు ఉంటే బాగుంది అనుకున్నాను కానీ వైజాగ్లో అంతకంటే ముందు నుండి ఉందని చెప్పేసి అన్నారు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మా ఫ్రెండ్స్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఉందని తెలుసుకొని యాక్చువల్గా వన్స్ ఒకసారి మీకు అందరికీ కూడా ఒకసారి ఈ ప్రాంతాన్ని ఈ మార్కెట్ని ఈ బజార్ని కూడా ఒకసారి పరిచయం చేద్దామని చెప్పేసి రావడం జరిగింది ఇంకా ముందుకెళ్ళి ఇంకా జస్ట్ మాట్లాడదామండి ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ నుంచి కలర్ సోడాస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చూసుకుని వచ్చాం కదా ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడండి యాక్చువల్గా బిర్యానీ పాట్ బిర్యానీ వేడివేడిగా రెడీ అవుతుంది యాక్చువల్గా ఇక్కడ సో టోటల్ అన్ని రకాల ఫుడ్ కూడాను ఒకే ప్లేస్లో దొరికే ప్లేస్ అండి ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్లో వేరియస్ ప్లేసెస్లో బిజినెస్లు ఉన్నాయి కానీ ఏదైనా ఒకే ప్లేస్లో ఏంటంటే నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ టిఫిన్స్ డ్రింక్స్ నెక్స్ట్ అన్నీ కూడా ఐస్ క్రీమ్స్తో సహా అన్ని ఏది లేదని లేదు ఇక్కడ ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా ఓకే ఇక్కడ ఈ మార్కెట్లో టోటల్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ చెప్పాను కదా ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ వెజ్ దోశలు చపాతి వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతుంది సో ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన మేడం గారు మనతో ఉన్నారు ఆవిడని తెలుసుకుందాం మరిన్ని విషయాలు అండి మీ పేరేంటండి మంజుల సార్ మంజుల అంటే మీ ఓన్ ఇది ఓనే సార్ మా హస్బెండ్ నేను కలిపి రన్ చేస్తున్నాము యాక్చువల్గా ఇటువంటి నేను విజయవాడలో చూసాము యాక్చువల్లీ ఇటువంటి మార్కెట్ విజయవాడలో ఉంది కదా సో విజయవాడది ముందా ఇది ముందా మాదే ముందు సార్ వైజాగ్దే ముందా వైజాగ్దే ముందు యాక్చువల్లీ మేము పెట్టి 6 ఇయర్స్ అవుతుంది సార్ అంటే కాదమ్మా మీరు ఒక్కలేని కాదు ఈ మార్కెట్ మొత్తం ఈ మార్కెట్ ఓపెన్ అవడం అయితే ఫెబ్ 2019లో ఓపెన్ అయింది సార్ 20 ఫెబ్లోనో మార్చ్లోనో ఓపెన్ అయింది మార్కెట్ ఓపెన్ అవడం ఆ తర్వాత ఏంటంటే అప్పటి నుంచి బిజినెస్ జరిగిందో మళ్ళీ కోవిడ్ వల్ల ఇంపాక్ట్ కోవిడ్ వల్ల 1 ఇయర్ దాదాపుగా ఆపేశారు సార్ 1 ఇయర్ ఖాళీ అసలు ఫుల్ మీకు ఈ జీవనమంతా దీని మీద నేను మొత్తం దీని మీదే సార్ మేము ఒక్కొక్కరం కూడా మేము మా హస్బెండ్ ఎంబీఏ చేశారు నేను ఎంఎస్సీ ఏఈలో అయింది బాటనీ డిపార్ట్మెంట్ అనమాట సో మాకు ఏంటంటే జాబ్స్ రాలేదు సో ఈ బిజినెస్ అయితే బెటర్ కదా మా కేటగిరీ ఓసీ అనమాట బిజినెస్ చేస్తే బెటర్ కదా అలాగే జాబ్స్ ఎంత ట్రై చేసినా సరే దగ్గర దగ్గరికి వెళ్ళి రీచ్ అవ్వలేక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము ఇలా చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి పాట్ బిర్యానీ మామూలుగా బిర్యానీ పాట్లో వేయకుండా డైరెక్ట్గా పాట్లోనే బిర్యానీ తయారు చేసే విధంగా కాన్సెప్ట్ నచ్చి ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కొంచెం మేము బాగా దాన్ని చేసి అప్పుడు దాన్ని మేము చేసాం సార్ అప్లై చేసామన్నమాట ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వేరియస్ ప్లేసెస్లో హోటల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ హోటల్స్లో పాట్ బిర్యానీ అమ్ముతున్నారు అసలు మేము కూడా చాలాసార్లు టేస్ట్ చేసినప్పుడు ఏంటంటే బయట బిర్యానీకి దానికి టేస్ట్లో తేడా లేదు రెండు ఒకలాగా ఉన్నాయి అంటే ఇప్పుడు దాని మీద ఇది ఇంకా అంటే బెటర్ క్వాలిటీ టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందా క్వాలిటీ అయితే బెటర్ సార్ అది అయితే మా ఓన్ అన్నమాట వేరే ఎవరిది కూడా కాదు మా ఓన్ మెథడ్లో అక్కడ తీసుకునేవన్నీ కూడా క్వాలిటీగా ఘీ కానీ మేము వేసే ప్రతి ఫ్లేవర్ కూడా ఓన్గా ఇది వేస్తే బాగుంటుంది ఇది ఏదైనా సరే పర్ఫెక్ట్గా కుక్ అయ్యే విధంగా బాగా ఉండాలి ఏదైనా సరే బాగుండాలి అని చెప్పి మేము ప్రతిదీ కూడా చూసుకుంటాం సార్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం మేము ఇప్పుడు యాక్చువల్గా మీ హస్బెండ్ ఎంబీఏ చేశారు మీరు కూడాను హైలీ ఎడ్యుకేటెడ్ కానీ ఈ ఫీల్డ్లోకి రావడం వల్ల ఏంటంటే మీరు చదువుకున్న చదువు వృధా అయిపోయింది అనవసరం దీంట్లోకి వచ్చామని భావన ఎప్పుడైనా కలిగింది మీకు లేదు సార్ నాకైతే ఎప్పుడు అనిపించలేదు
నేనైతే ఒక పక్క ఇది చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను. నాకైతే ప్రాబ్లం లేదు, మా హస్బెండ్కి అయితే ఇదే మెయిన్. ఎందుకంటే తను ఎంబీఏ చేశారు కదా, నేను ఎలా అయినా బిజినెస్ చేయాలి, నాకు ఇంకొకరి దగ్గర జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, నా ఓన్గా నేను చేసుకోవాలి, ఏదైనా ఇన్కమ్ నేను తెచ్చుకోవాలి తప్ప ఇంకోళ్ళ కింద నేను బతిమలాడి నా శాలరీ వేయండి అని తెచ్చుకోవాల్సి నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇదే బెటర్ అని ఆయన అయితే ఫిక్స్ అయ్యారు. అంటే మిమ్మల్ని చూసి యువత యాక్చువల్గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, లేకపోతే మా నాన్న మాకేం సంపాదించి పెట్టలేదు, ఒక ఇలా అనుకునే బదులు ఏంటంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి బిజినెసెస్ కనుక పెట్టుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను సార్. నేనైతే నాకు ఏంటంటే మా ఫాదర్ నుంచి నాకు ఇలా ల్యాండ్ ఉంది, కానీ నాకు మా ఫాదర్ ల్యాండ్ కాదు, నేను మా ఫాదర్కి ఏదైనా సంపాదించి ఇవ్వాలి, అది నా గోల్, నా లైఫ్ గోల్. నేను ఎలా అయినా మా ఫాదర్కి నేను ఇవ్వాలి తప్ప తన నుంచి నేను తీసుకోవడానికి ట్రై చేయకూడదు. నేను తనకి ఇచ్చే విధంగా, తను నన్ను మెచ్చుకునే విధంగా నేను ప్రూవ్ చేసుకోవడం మెయిన్. నాకు ఏమైనా మీరు లోన్ పెట్టారా? ఓన్ క్యాష్? ఇది ముద్రా లోన్ పెట్టాం సార్, ముద్రా లోన్ ఇచ్చారు, ముద్రా లోన్ ద్వారా పెట్టాము. ఆ ఇన్వెస్ట్మెంట్కి అలా ఒక 6 లాక్స్ దాకా అయిపోయింది సార్. ఇది నైట్ ఎంత వరకు ఉంటుందమ్మా? నైట్ 12 వరకు సార్. 12 వరకు నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, అంటే 12 వరకు కూడా క్రౌడ్ ఎలాగే ఉంటుందా? 12 తర్వాత అంటే వస్తారు సార్, కానీ మనం స్టాప్ చేసేస్తాం. 12 వరకు అమ్మా? 12 వరకు ఉంటుంది సార్, మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కువ మాత్రం రష్ సాటర్డే సండే ఉంటుంది, తర్వాత ఫెస్టివల్స్ అప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది. సాటర్డే సండే వెడ్నెస్డే బిర్యానీ అయితే వెడ్నెస్డే ఎక్కువ ఉంటుంది, సాటర్డే సండే వెడ్నెస్డే 3 డేస్ బాగుంటుంది. ఇంకా 12 వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది, 12 దాటేకి వస్తారు, బట్ మేము 12 వరకే కాబట్టి మాక్సిమం 12తో క్లోజ్ చేసేస్తాం. ఓకే, అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు యువత ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సొంతంగా తమ కాలం మీద తనం నిలబడి ఇక్కడ ఒక బిజినెస్ కానీ ఏమైనా కనుక స్టార్ట్ చేసుకుని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, లేకపోతే గవర్నమెంట్ ఇంకా ఉద్యోగాలు నోటిఫికేషన్ రాలేదని అనుకోకుండా వాళ్ళ సొంతగా వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడి వాళ్ళకు వచ్చిన వృత్తి ఏదైతే ఉందో, ఈ కుకింగ్ అని వీటి మీదని వాళ్ళు కుక్ చేసుకుంటూ ఈ విధంగా వీళ్ళు ఎదుగుతున్న దీన్ని అందరం కూడా ఆహ్వానించాలి, దీన్ని యువత కూడా ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్లో ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ కూల్ డ్రింక్స్, నెక్స్ట్ సోడా, అలాగే అక్కడ దోశ సెంటర్ చూసాము, నెక్స్ట్ ఇక్కడ నాన్ వెజ్ అలాగా బిర్యానీస్, పాట్ బిర్యానీ ఇవన్నీ వాళ్ళతో మాట్లాడేది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి దోశ సెంటర్ ఒకటి ఉంది చూస్తారు, ఇక్కడ దాని యజమాని ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఇక్కడ విషయాలు కూడా తెలుసుకుందాం. సో ఏం సార్, మీ పేరేంటి? శ్యామ్ అండి. సార్, ఇది యాక్చువల్గా ఎంతకాలం క్రితం అంటే వైజాగ్లో ఇప్పుడు కూడా మేము అంటే ఒకే ప్లేస్లో ఇంత అన్ని రకాలు ఉండడం అనేది మేము చూడలేదు. యాక్చువల్గా విజయవాడలో చూసేవాళ్ళమే. తర్వాత ఏంటంటే ఎంబీపీలో ఈ దోశలన్నీ ఒక దగ్గర వేస్తున్న టిఫిన్స్ మాత్రమే. సో ఇక్కడ నాన్ వెజ్తో పాటు అన్ని పెట్టారు, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నైట్ ఫుడ్ కోర్ట్ అని కాకుండా 2016లో ఈ రోడ్లో వ్యాపారం చేయడం మొదలెట్టారండి, ఒక 15 మందితో. 2020 ఫిబ్రవరి 1న వత్సత్యనారాయణ గారి చేతుల మీదుగా నైట్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ అయింది. తర్వాత కరోనా రావడం వల్ల కొన్నాళ్ళు ఆగింది, తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్లో కూడా తర్వాత 1 ఇయర్ ఆగి మళ్ళీ రీసెంట్గా 4-5 మంత్స్ బ్యాక్ విజయసాయిరెడ్డి గారు మళ్ళీ నైట్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారండి. కాకపోతే అప్పుడు నైట్ ఫుడ్ కోర్ట్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 2 వరకు ఉండేదండి, కాకపోతే ఇప్పుడు 12 వరకే టైం ఇచ్చారు. ఈవినింగ్ సేమ్ 4 నుంచి 12 వరకు టైం ఇచ్చారు. 60 షాపులు ఉంటాయండి ఇక్కడ మొత్తం, వాటికి అన్ని అఫీషియల్గా జీవీఎంసీ చూసుకుంటుందండి. అంటే మీకు ఇక్కడ యూనియన్ ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడ యూనియన్ ఉందండి? అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇక్కడ షాప్లో ఏమైనా పెట్టాలనుకుంటే జీవీఎంసీ పర్మిషన్ తీసుకోవాలండి. వాళ్ళు ప్రజెంట్ అయితే 60 మెంబర్స్కే ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా అవైలబుల్ అయితే చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారని మాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ జోన్లు ఒక 5-6 దగ్గర ఏర్పాటు చేద్దాం అన్నట్టు వాళ్ళ ఐడియాలు ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ ఏరియాల్లో క్రౌడ్ని బట్టి వాళ్ళు ఏర్పాటు చేద్దామని గవర్నమెంట్ కూడా కమిషనర్ గారు కూడా అలా ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తే వేరే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇంకో దగ్గర అవకాశం ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ ఎలా ఉంటుంది మీకు? వీకెండ్స్లో బాగుంటుందండి, మామూలు రోజుల్లో యావరేజ్గా ఉంటుంది క్రౌడ్. పర్లేదు, లాస్ ఉండదు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంత ఎలివేట్ అయి పెట్టినప్పుడు ఏంటంటే మీరు అందరు లాభాలు ఉంటేనే ఫర్దర్గా ఇంకొంతమందికి ఇది అవుతుంది. ఇది యాక్చువల్గా మీరు పెట్టడానికి అండి ఓన్ క్యాష్తో పెట్టారా ఏమైనా ఫైనాన్స్? అంటే ఫైనాన్స్గా లేకుండా ఇలాంటివి అనేది కష్టమండి మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇలా వ్యాన్ ఇవన్నీ పెట్టాలంటే అట్లీస్ట్ 8 లాక్స్ అవుతుందండి, 8-9 లాక్స్ చిల్లర కనబడకుండా అవుతుందండి. నెక్స్ట్ దీనికి ఎంత ఎక్విప్మెంట్ పెట్టినప్పుడు తర్వాత కూడా చెఫ్స్ కూడా మనం మంచి చెఫ్ను తేవాలన్నమాట. ఈ స్పెషల్ దోశ వెరైటీ అంటే మేము బెంగళూరు నుంచి చెఫ్ను తీసుకొచ్చాం, వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ ఇవన్నీ మనమే పెట్టుకొని వాళ్ళకి శాలరీ కూడా చాలా హైగా ఉంటుంది.
త్రీ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్తో కంపేర్ చేసుకున్న శాలరీ కన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే అంత ఎక్కువ ఇచ్చుకుని కూడా మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, అంత ఉంటుందా? అంటే కస్టమర్ క్రౌడ్ని బట్టేనండి, డిపెండింగ్ ఆన్ కస్టమర్ అండి. క్వాలిటీ ఇస్తే అవే వస్తాయండి. మేము క్వాలిటీ ఐటెం మెయింటైన్ చేస్తాం, దాన్ని బట్టి బిజినెస్ వస్తుందండి. క్వాలిటీ ఉంటే కంపల్సరీ కస్టమర్ ఎత్తుక్కొని వస్తారండి. నైట్ 12 o'clock వరకు మీరు ఉంటారు? నైట్ 12 o'clock అండి. మనం వాడే మెటీరియల్లో క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్ అలవాటు పడిపోయి వస్తారండి. ఎందుకంటే మా దగ్గర 130 వెరైటీస్ దోసెస్ ఉంటాయండి. 130 వెరైటీస్ ఉంటాయన్నమాట. అంటే 130 ఎలాగని చెప్తే వెరైటీస్ దోసెస్ అయితే అంటే నేను 108 పెట్టుకున్నాను. మిగిలిన ఏంటంటే పెసరట్టు, మన సౌత్ ఇండియన్ దోసెస్, నెక్స్ట్ ఇడ్లీ వెరైటీస్, ఇవన్నీ ఎక్కడ లేని అవైలబిలిటీలో నా షాప్లో ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. పెసరట్టుల విషయానికి వస్తే ఒరిజినాలిటీ అనేది ఇప్పుడు ఎక్కడ ప్రెసరట్లని ఇస్తున్నారు ప్రతి హోటల్లో, కానీ ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది రావట్లేదు కదా, మీ దగ్గర ఎలా ఉంటుంది అది? ఒకసారి తింటే తెలుస్తుంది అండి, తిన్న తర్వాత కస్టమర్ చెప్తే దాన్ని బట్టి మేము చెప్పడం అంటే ఏ ఓనర్ అయినా మాది బాగుందనే చెప్పుకుంటారు. కస్టమర్ని అడిగితే పెసరట్ తినే కస్టమర్ని ఈ లైన్లో ఎక్కడ లేదు నేను ఒక్కడే మెయింటైన్ చేస్తున్నానంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట అది. అలాగే ఎందుకంటే స్పెషల్ దోశలు కూడా ఈ 120 రకాలు మనం అనుకున్నాం కాబట్టి 130 రకాలు. ఇవి ఏంటంటే ఇక్కడ ఒక 4 షాపులు ఉంటాయి, వీళ్ళందరూ మ్యాక్సిమం బెంగళూరు మాస్టర్స్. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తారనమాట, అది వేరు ఈ తెలుగు వాళ్ళు, అది ఇది వేరేగా ఓన్లీ స్పెషల్ దోశలు చేస్తారు వీళ్ళనమాట. ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా, ఆహా ఆహా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మొత్తం మార్కెట్ అంతా చూపించుకొచ్చాము. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు, కస్టమర్స్ ఒపీనియన్ అడుగుదాం ఒకసారి. హలో సార్, మీ పేరేంటండి? అనిల్. అనిల్. అనిల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. ఓకే, రాజమండ్రి నుంచి వచ్చారు. అంటే వైజాగ్ ఎవరైనా చుట్టాలు ఉన్నారా లేకపోతే ఏంటి? ఇక్కడ రిలే ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళ గురించి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్తే, అంటే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అన్నారు, అందుకని మొత్తం ఫ్యామిలీతో పిల్లలతో సహా వచ్చాం. వెరైటీస్ ఉన్నాయండి, ఫిష్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, కబాబ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, మొత్తం చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నదా? ప్రైజెస్ కూడా సాటిస్ఫాక్షన్గానే ఉన్నాయండి, ప్రైజెస్ కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరు రాజమండ్రి అంటే ఇక్కడ యాక్చువల్గా ఇటువంటి టైప్ ఆఫ్ ఈ ఇంత అంటే ఒకే చోట ఇన్ని రకాల ఫుడ్స్ అనేది రాజమండ్రిలో ఉందా? రాజమండ్రిలో లేదు సార్, నేను ఇదే వైజాగ్లో ఇదే ఫస్ట్ చూడడం, ఇదే నేను ఫస్ట్ టైం ఇదే చూడడం. అంటే యాక్చువల్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఫుడ్ అక్కడ బాగుంటుంది కదా, యాక్చువల్గా అక్కడ ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉంది, ఆ టేస్ట్ని ఇక్కడ ఫీల్ అయ్యారా? కొన్ని ఐటమ్స్లో ఫీల్ అయ్యానండి, ఆ టేస్ట్లో కొన్ని ఐటమ్స్లో ఫీల్ అయ్యాను. బట్ ఆల్ ఓవర్ మొత్తం ఫుడ్ బాగుందండి, మొత్తం ఫుడ్ బాగుంది, స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, పిల్లలు కూడా అలా వెరీ ఇంట్రెస్ట్గా చూపించారు, వాళ్ళు చాలా ఐటమ్స్ ఇంట్రెస్ట్గా చూపించారు. ఎలా ఉంది ఇక్కడికి వైజాగ్? మీరు రాజమండ్రి నుంచి వచ్చారు కదా, సో ఎలా ఉంది వైజాగ్ అంతా అట్మాస్ఫియరు, యాక్చువల్గా ఇక్కడ అంతా అన్నీ ఒకే చోట దొరకడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. ఏం చదువుతున్నామా? బీటెక్ సెకండ్ ఇయర్కి వస్తుంది. అదండి, యాక్చువల్గా ఫ్యామిలీస్తో పాటు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అందరు కూడా, ఏంటంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. సో దట్ మేము ఎందుకంటే ఇది మీ ముందు తేవాలనుకున్నాం, చాలామంది విశాఖపట్నం వాళ్ళకి కూడా ఇక్కడ ఇంత ఎలివేట్ అయిన ఈ మార్కెట్ ఉంది, ఒక ఫుడ్ మార్కెట్ ఉంది, ఫుడ్ బజార్ ఉందని చెప్పి ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ ఉందని తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఇది మీ అందరు కూడా, ఎందుకంటే నైట్ సెకండ్ షోకి వెళ్ళినప్పుడు ఏంటంటే లేకపోతే నైట్ ట్రైన్స్ అంటే బిఫోర్ 12 ఎన్నాళ్ళేంటంటే 2 o'clock వరకు ఉండేదంట, కోవిడ్ తర్వాత 12 o'clock వరకు కుదించారు టైము. సో ట్రైన్స్ దిగిన కూడా ఎక్కడ టిఫిన్స్ దొరుకుతాయా లేదా మీల్స్ ఉంటుందా లేదా అని భయపడుతున్న అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇది చాలా 100% మంచి ప్లాట్ఫామ్. ఇది 9 o'clock కాదు, 9 వచ్చినా, 10 వచ్చినా, 11 వచ్చినా, 12 వచ్చినా సరే యాక్చువల్గా ఏంటంటే ఈ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మ్యాక్సిమము వైజాగ్లో ఉన్న ప్రజలు కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే మా ఛానల్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మటన్ ఐటమ్స్ నాన్ వెజ్ అని చూసాం ఇక్కడ, యాక్చువల్గా చూసారు కదండి మీకు ఇక్కడ ఫిష్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ఈ ఇక్కడ ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఫిష్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడదాము. యాక్చువల్గా ఏంటంటే టోటల్ చెప్పాం కదా ఏది లేదని ఉండదు, ఇక్కడికి వచ్చేసారంటే టోటల్ అన్నీ కూడాను దొరుకుతాయి. ఫుడ్ అంటే భోజన ప్రియులకి చాలా మంచి ప్లేస్ ఇది. సో ఒక నిమిషం. హాయ్ సార్, నా పేరు గీతా ప్రసాద్ అండి, యాక్చువల్గా జిఆర్ న్యూస్ నుంచి వచ్చాము. యాక్చువల్గా ఫిష్ అంటే ఇది ఒక్కటేనా మీరు అమ్మేది, డైలీ కూడా ఫిష్ అమ్ముతారా, ఇంకేమైనా ఉంటాయా? డైలీ ఫిష్ అండి. ఇక్కడ మా వైజాగ్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ప్రజలకు అందుబాటులో రావాలని మేము 20 టైప్ ఫిష్ పెడుతున్నాం.
ఓన్ హ్యాచరీస్ అండి, మా ఓన్ చెరువుల నుంచి తెచ్చి రోజువారీ ఫ్రెష్ ఐటమ్ పెడతా ఉన్నాం. అంటే ఓన్ హ్యాచరీస్ అంటే ఎక్కడ ఉన్నాయి అవి? సార్ దేవరాపల్లి దగ్గరలో మా సొంత చెరువులు ఉన్నాయండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సార్. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇన్ని రకాల ఫిష్ పెడుతున్నారు కదా, డైలీ కూడా అంటే రేట్లు అందరికి అందుబాటులో ఉన్నాయా లేకపోతే ఏంటి? అందరికీ అందుబాటులో ఉంటాయండి. యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ యాక్చువల్గా అది 160 ఉంటుందండి. ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ 200 అంటే 40 రూపీస్ వేసుకుని వేస్తామండి. ఓన్ యాచరీస్ వల్ల తక్కువ టైం తక్కువ రేట్లు ఇస్తాం. మీకు ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారో? మొత్తం ఫ్యామిలీనా? అంతా ఫ్యామిలీనండి. మా మిస్సెస్, మా అమ్మ, మా మరదలు, మా బావగారు, మా బామ్మద్ది. యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ఉద్యోగాలు లేవని చెప్పేసి గవర్నమెంట్ మీద పడి ఆడవడం, అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి, దానికి బదులు ఏంటంటే మీలాంటి వాళ్ళు అంటే చాలామందికి మేము ఇప్పుడు మాట్లాడాము షాప్స్ వాళ్ళకి, అందరు కూడా అంటే వాళ్ళందరికీ మీద ఆదర్శంగా ఉంటున్నారు. యాక్చువల్గా ఫ్యామిలీతో పాటు కష్టపడి నైట్ కూడా కష్టపడి చేస్తున్నారు. కంఫర్ట్గా ఉందా లైఫ్? కంఫర్ట్గా ఉంది సార్. అంటే మా సెల్ఫ్ అంటే ఎవరిదైనా చేసేకంటే మాకు ఎంతో కొంత వచ్చినా మీ సొంతంగా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు బిజినెస్ బాగుంటుందా లేకపోతే స్పెషాలిటీస్ ఏమైనా ఉంటాయా? పర్వాలేదు సార్, యాక్చువల్గా వీకెండ్ కొంచెం బాగుంటుంది, నార్మల్ టైంలో కూడా పర్వాలేదు సార్. చిన్న సార్ నా పేరు. చిన్న భీమవరం ఫుడ్స్ అండి. చిన్న భీమవరం ఫుడ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు చిన్న భీమవరం ఫుడ్స్లో రకరకాల ఫిష్లు ఆ చివరి నుంచి చివరి వరకు కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్కి అండ్ ప్రతి దగ్గర కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా లేకపోతే కనుక ఎవరు వస్తారు ఏదో చేస్తారనేసి ఆలోచించకుండా ఏంటంటే స్వయం ఉపాధి దీని మీదనే టోటల్ షాప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా యువత, ఇప్పుడు వస్తున్న యువత ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ మోజులో ఇవన్నీ పడిపోయి టోటల్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ చేసుకున్నారు లైఫ్ని. అది కాకుండా ఏంటంటే బతకడానికి ఏదో ఒకటి చూసుకోవాలి అనేటప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే కనుక లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉంది, విత్ ఫ్యామిలీస్తో వచ్చి కూర్చొని బిజినెస్ చేసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు ఇక్కడ ఐటమ్, అసలు దీని పేరు నాకైతే తెలియదు, మీకు మీరు ఎవరికైనా తెలుసు ఉండొచ్చేమో. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం దాని పేరు ఏంటో కూడా. ఏంటంటే వెరైటీ వెరైటీ ఆఫ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు యాక్చువల్గా నేనైతే ఇప్పుడు చూడలేదు అసలు ఏంటనేది, ఒకసారి కనుక్కుందాము. ఇస్కా నామ్ క్యా హై భాయ్? చికెన్ షోర్మా రోల్. చికెన్ షోర్మా రోల్. షోర్మా రోల్ కైసా? ఏ ప్లేట్? ఏ ప్లేట్ కైసా? సేమ్ చికెన్ టైప్ రోల్ ఆతా హై. చికెన్ రోల్ జైసా? చికెన్ ఆయేగా, ఆనియన్ ఆయేగా, మయోనీస్ ఆయేగా, ఉస్మే రోల్ బన్ కే దేతా హై. కిత్నా కిత్నా పడతా హై కాస్ట్? ఏక్ రోల్ 100 రూపీస్. ఏక్ రోల్ 100? కిత్నా కిత్నా వెయిట్? వెయిట్ కే హిసాబ్ సే కరేగా? వెయిట్ కా 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ ఆతా హై. థాంక్ యూ వెరీ మచ్. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ యాక్చువల్గా ఎగ్ రోల్స్ వేస్తున్నారు, చికెన్ రోల్స్, ఎగ్ రోల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఫోకస్ చేసుకున్నా. సార్ మీకు తెలుగు వచ్చా? తెలుగు రాదు. ఓకే రైట్. హిందీ? యా. మా కిత్నే సాల్ సే కరా యే బిజినెస్? బిజినెస్ హో గయా 8 సాల్ హో గయా. 8 సాల్ హో గయా. ఇదర్ ఏ ప్లేస్ మే? నే హైదరాబాద్ 8 సాల్ హో గయా. ఓకే. ఆన్ పర్ 1 సాల్ హో గయా. 1 సాల్ హో గయా. ఉదర్ హైదరాబాద్ మే అభి బిజినెస్ హై? అభి వో క్లోజ్ కర్కే ఇదర్ ఆ గయా? నే నే బిజినెస్ హై హైదరాబాద్ మే. ఓకే. డైలీ కిత్నా సేల్ కర్తా హై వో? డైలీ ఆన్ పర్ 200 రోల్ సేల్ కర్. 200 రోల్స్. ఓకే. కంఫర్ట్ హై బిజినెస్? కంఫర్ట్ హై? హా కంఫర్ట్ హై. ఫ్రెండ్స్ యాక్చువల్గా బిజినెస్ కూడా కంఫర్ట్ ఉందంట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఈ బిజినెస్తో అందరూ హ్యాపీగా ఉన్నారు, అది మనం గమనించాల్సిన విషయం అనమాట. ఇప్పుడు నాన్ వెజ్, వెజ్ అండ్ డ్రింక్స్, సోడాలు, టోటల్ అన్నీ కూడా మనం చూసుకుని వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సూప్స్ ఉన్నాయి, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, చికెన్ 65, టోటల్ ఏంటంటే సూప్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారన్నమాట. టోటల్గా ఒకసారి చూద్దాం అది. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. చాట్ బండి ఒకటి ఉంది, వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సో హలో అండి సార్. నమస్తే.
నమస్తే. మీ పేరేంటి? నా పేరు గణేష్ అండి. గణేష్, ఈ బిజినెస్ ఎంతకాలం ఉన్నారు? మేము 5 ఇయర్స్ నుండి ఉన్నాం సార్. ఓకే, ఎలా ఉంటుంది బిజినెస్? చాలా బాగుంటుంది సార్. నైట్ టైం ఫుడ్ కోర్ట్ బాగుంది బిజినెస్. దీనివల్ల మేము కొద్దిగా హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చెప్పండి సార్, ఈ ఏరియాలో మొత్తం అన్నీ దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు బయట దొరకనిది ఇక్కడ మీ మీ తాలూకా చాట్, ఈ బండ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? మాది చాట్ ఇది మసాలా చాట్ అండి. మాది ఏంటంటే బటర్తో తయారవుతుంది, చాలా ఫేమస్. ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేస్తారంటే ఇక్కడ ఎమ్మిగా ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ బిజినెస్ మీరు? మేము ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుండి ఇదే బిజినెస్లో ఉన్నామండి. బట్ ఇక్కడికి మాత్రం ఫుడ్ కోర్ట్లో మాత్రం ఒక 3-4 ఇయర్స్ అవుతుందండి. ఇక్కడ ఇదే ప్లేసా? ఇదే ప్లేస్ సార్, ఇదే ప్లేస్. ఓకే, రైట్. అంటే బిజినెస్ ఎలా ఉంది మీకు? మాది బాగుంది సార్ బిజినెస్. హ్యాపీ. అంటే లాభాల్లో వెళ్తుందా? లాభాలుగా. ఇదేనా ఫైనాన్స్లో పెట్టారా లేదా ఓనా? ఓనే సార్, ఓనే. ఓనే. అంటే మీరు ఎవరెవరు, అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ బయట వాళ్ళ లేదా మీ ఫ్యామిలీ? బయట వాళ్ళే సార్, బయట వాళ్ళే. ఓనర్ నేను ఒక్కడనే. ఓనర్ని కుర్రోళ్ళు 4 ఉన్నారు, రాజస్థాన్ నుండి రప్పించాం కుర్రోళ్ళని. వాళ్ళతో బట్టి వాళ్ళు ఓన్లీ సర్వ్ చేయడానికే మే దాన్ని మ్యానుఫ్యాక్చర్ అంతా మనమే తయారు చేస్తాం, ఎవరికి అప్పచెప్పం. మొత్తం అంతా మనది, రెసిపీస్ అన్నీ మావే, మసాలాలు అన్నీ ఓన్గా చేస్తాం, ఎవరికి చెప్పం. అవన్నీ ఓన్లీ హెల్పింగ్ వరకే కుర్రోళ్ళని పెట్టాం, మొత్తం అంతా మనం ఓన్గా తయారు చేస్తున్నాం. అంటే మీ తర్వాత మళ్ళీ కుర్రోళ్ళని తయారు చేయాలనే ఉద్దేశం లేదా? అంటే కాదు, ఎందుకు అంటే ఇప్పుడు మీ తర్వాత కూడా వచ్చే వాళ్ళు కూడా బతకాలి కదా మరి. బతకాలి, బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఆ పొజిషన్ అయితే ఇవ్వలేదు, అది ఛాన్స్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగుందంటే కాంపిటీషన్ బిజినెస్, మన దగ్గర నేర్చుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేదా వాళ్ళే పెట్టేస్తారు. కాంపిటీషన్ బిజినెస్ ఈ క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ మనకి మన దగ్గర నేర్చుకున్నాం. మనం ఓన్గా నేర్చు ట్రై చేసాం ఇంతకాలం నిలబడ్డాం మార్కెట్లోని, కాబట్టి మనం ఎవరికి నేర్పించాం. అంటే మీరు యువతరానికి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మాకు ఉద్యోగాలు లేవు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవాలని లేకుండా, ఈ టైప్ ఆఫ్ టాలెంట్ తోటి ఇలాంటి బిజినెస్ పెట్టుకుంటే కనుక 100% హ్యాపీగా రాయల్గా బతకొచ్చానా? సార్, ఎస్, 100% రాయల్గా బతుకుతామండి. అంటే మీరు యువతరానికి ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి? ఓన్గా బిజినెస్ కానీ క్లిక్ బాగుంటే మాత్రం హ్యాపీ అనండి. ఓన్గా బిజినెస్ క్లిక్ అయ్యి మంచి సెంటర్లో కానీ ఎటువంటి సెంటర్ కానీ గవర్నమెంట్ ఇంకా చూపిస్తే ఇంకా పెడతామండి. ఇంకా ఈ కుర్రోళ్ళని సప్లై చేసి పెట్టుకొని మేము ఇంకా డెవలప్మెంట్ చేయడానికే బిజినెస్ చూస్తాం. ఓకే, అదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కూడా పానీపూరి బండి పెట్టుకుంటారు, వీళ్ళు కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ బిజినెస్ చాలా బాగుంటుంది. కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే బిజినెస్ చాలా డల్ అయ్యాయి ప్రతి బిజినెస్ కూడా, కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు చూశారు, ప్రతి ఒక్కరు కూడా నేను హ్యాపీగా ఉన్నాము, మాకు బిజినెస్ బాగుంది అని అంటున్నారు. కాబట్టి ఎస్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్లో ఏంటంటే ఈ బిజినెస్ అంటే కనుక ఒకటనే కాదు, మేము వంటలో వండుకోవడం ఏంటి, మేము ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ చేయడం ఏంటి, మేము ఊరిలో అంతుంది ఎంత ఉంది, మేము ఇలాంటి పనులు చేయడం ఏంటి అని లేకుండా, ఏ పనైనా చేయాలని ఉద్దేశంతో కనుక నిలబడి వచ్చి చేయగలిగితే కనుక ఎటువంటి పనిలోనైనా మనం ఉపాధిని వెతుక్కోవచ్చని నిరూపిస్తున్నారు ఇక్కడ వ్యాపారులందరూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ స్వీట్ ఒకటి ఉంది, కబాబ్ మిఠాయి అంట. ఇది యాక్చువల్లీ విజయవాడ ఐటమ్ అంట, స్పెషల్ అంట. సో ఇది ఒకసారి సుందర్ ఒకసారి ఇది జూమ్ చేసుకో ఒకసారి. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. సో ఈ స్వీట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఉన్నారు సెల్లర్ ఆయన కూడా ఇప్పుడు నాకు చెప్తున్నారు ఫోటోగ్రాఫర్ని సార్ నేను కూడాని. సో ఓకే, ఫోటోగ్రాఫర్స్ కూడా ఏంటంటే ఈ బిజినెస్లో వచ్చి హ్యాపీగా ఇక్కడ లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చెప్పండి గురుగారు, ఏంటి అసలు ఏంటి స్వీట్ పేరు ఏంటి? ఇది కబాబ్ మిఠాయి అంటారు సార్. అంతా ఓన్లీ మిల్క్ సంబంధించింది, నెయ్యి పాలు కోవా ముద్దకోవా నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక కప్పులో వేసి ఇస్తాం. అదొక పెసలు విజయవాడ ఐటమ్, చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ ఏమి మొత్తం అంతా న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమి ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటివి అంటే మీ స్వీట్ ఈ టైప్ ఆఫ్ ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ? మాది ఒకటే సార్. ఒకటేనా? అంటే బిజినెస్ మరి ఎలా ఉంటుంది? సూపర్ సార్, చాలా అందరికీ కూడా కొంచెం అలవాటు అయింది, చాలామంది వస్తున్నారు. ఒక మినిమం ఒక్క కప్పు తింటే 2 కప్పు కూడా తినాలని ఒక కోరిక ఉంది. నెక్స్ట్ మాల్ పూరి కూడా బాగుంటుంది సార్. ఎంత కాస్ట్ ఎంత ఇది? కబామెట్ అయితే 70 రూపీస్, మాల్ పూరి అయితే 25. ఒక పర్సన్ తినాలంటే 70 రూపీస్ ఇది? అవును సార్. ఇంకా ఏంటంటే ఇప్పుడు జనాలందరికి అంటే మొత్తం మీది ఒకటే షాపా స్వీట్ది? స్వీట్ అంటే కొన్ని ఉన్నాయి, అది మనకు తెలీదు. నా మా ఐటమ్ అయితే ఇది మాది ఒకటో ఉంది, ఇంకెక్కడో ఉండదు. అక్కడ నుంచి కూడా చికెన్ అండ్ ఫిష్ ఎగ్ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము, వెజ్ ఐటమ్స్ కూడా చూసుకుంటూ వచ్చాము. కానీ ఇక్కడ ఏంటంటే మటన్ బిర్యానీ చూసారా, బోర్డ్ మటన్ బిర్యానీ కూడా ఇక్కడ ఉంది. యాక్చువల్గా అంటే ఏది లేదనే ఇది ఉండదండి, మొత్తం అన్నీ దొరుకుతున్నాయి. సో
వన్ ఆఫ్ ద వన్ ప్లేస్ అంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే కనుక ఏది కావాలండి, అది వెజిటేరియన్ నాన్ వెజ్ ఎవరైనా సరే, అంటే ఫ్రెండ్స్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ తినే ఉంటారు. ఇప్పుడు హోటల్కి వెళ్ళామంటే కనుక అక్కడ ఓన్లీ నాన్ వెజే ఉండొచ్చు, వెజిటేరియన్ ఉండకపోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ వచ్చితే కనుక మొత్తం ఏ వాటెవర్ ఏం కావాలన్నా సరే మొత్తం ఈ ఏరియాలోని మొత్తం దొరుకుతున్నాయి కాబట్టి 100% ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఈ సౌకర్యాన్ని, ఒక్కసారి విజిట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. ఇక్కడ మనం ఈరోజు చూసింది ఏంటంటే చాలామంది ఏంటంటే యువత యాక్చువల్గా బిజినెస్లో ఏంటంటే పెట్టుకుని ఎవరు జాబ్ వేస్తారో లేకపోతే ఎవరి దగ్గర చేయాలి జాబ్ చేయాలనేది లేకుండా ఏంటంటే ఓన్గా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఈ బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఇంప్రూవ్ అవుతున్నారు. ఇది వీళ్ళని యువతరం 100% ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే కనుక చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఇది ఈ వారం మేము ప్రజెంట్ చేసిన ఒక ఐటమ్ అన్నమాట. యాక్చువల్గా మొత్తం విశాఖపట్నం అంతా కూడా నేను విశాఖపట్నం అంతా తెలియాలి, లేకపోతే ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా విశాఖపట్నంలో అన్ని రకాల ఫుడ్స్ ఒక దగ్గర దొరుకుతాయని చెప్పే ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో ఏంటంటే వేరే విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే, కెమెరా పర్సన్ సుందర్తో జిఎస్పి జిఆర్ న్యూస్ విశాఖపట్నం.